ఎత్తుకోయాడు. చెప్పండి, ఇది ఎవరికి అవమానమే? ఎంతోమంది వాళ్ళ నాన్నకు మోసాలు చేసిండని చెప్పాడు. అంటే మీ నాన్న నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, అట్లా అవకాశవాదం ప్రోత్సహించారా ఏందనంటే, ఎంతోమందిలో వేరే పేరే చెప్పలే కానీ ఒకటే పేరు గుర్తు చేసుకొని మాట్లాడిండు, అందరికంటే ఎక్కువ నయవంచనా చేసినోడు, మోసం చేసినోడు కడియం సేరి అని చెప్పి నమ్మకద్రోహి అని ఆయన మాట్లాడాడు. నిజమే, కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం, కానీ కేసీఆర్ గారికి అధికారం వచ్చినాక మేము దూరమైనాం. కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు దగ్గర ఎందుకైనా ఉద్యమం నడుతున్న రోజుల్లో నేను, ప్రొఫెసర్ జయశంకర్ గారే, ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డలమే ఆయనకు నిమ్మరసం ఇచ్చాను. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ గారికి అండగా నిలబడ్డాం, కానీ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి విషయంలో ఆ మాటకు నిలబెట్టుకోకపోవడం వల్ల మేము ఆయనను ఎదుర్కొన్నాం. అంటే ఆయన మాట తప్పడం వల్ల ఎదుర్కొన్నాం, కానీ ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం. కానీ నువ్వు ఆయన కష్టాల పట్టు ఇప్పుడు కష్టాలు ఉన్నాడు అనుకుందాం, బీఆర్ఎస్ అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్, కేసీఆర్ కుటుంబం వీళ్ళ కొన్ని కష్టాలు ఉన్నది అనుకుందాం, కారణాలు ఏమైనా కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనుకున్నప్పుడు నిజాయితీ పరులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిజాయితీ పరులు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరి ద్వారా సహకారం పొందినరో వాళ్ళ దగ్గరనే ఉంటారు. చివరికి నాకు తెలిసి ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియం సార్కి ఇచ్చారు. మాదిగల్ని కూడా ఈయన బ్రోకర్ మాటలు నమ్మి, కడియం సారి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగల్ని కూడా పక్కకు పెట్టిండు. మా రాజాన్ని పక్కకు పెట్టినట్టే కదా, మా దయకర్ను కూడా పక్కకు పెట్టినట్టే కదా టికెట్ ఇవ్వకపోవడం అంటే. మాదిగల్ని కూడా పక్కకు పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు, ఎంపీగా అవకాశం ఇచ్చాడు, తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి మాత్రమే అయ్యిండు, కానీ ఇక్కడ బీఆర్ఎస్లో ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, డిప్యూటీ సీఎం అయ్యిండు, మళ్ళా ఎమ్మెల్యే అయ్యిండు. బహుశా ఆయన జీవితంలో ఇన్ని పదవులు బీఆర్ఎస్ ద్వారానే వచ్చినాయి, కేసీఆర్ ద్వారానే వచ్చినాయి కదా, ఇన్ని పదవులు ఆయన దగ్గర తీసుకొని మళ్ళా ఆయనను కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి టిక్కెట్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టడం అంటే నీ అంత నమ్మక ద్రోహి ఎవరు లేరని చెప్పి కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా, కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా. ఎంతోమంది పోతున్నారు అవకాశవాదంతో వాళ్ళని ప్రోత్సహించారంటే, ఎంతోమంది పేరు చెప్పలేదు కదా కేటీఆర్ గారు, ఒకే ఒక్క పేరును ఉద్ధరించి మాట్లాడినంటే అది వరంగల్కి సంబంధించిన కడియం సేరి కదా. అంటే వరంగల్లో మరి కేసీఆర్ అది రేవంత్ రెడ్డి ఏమో పివి నరసరావు గారి పేరు చెప్పిండు గొప్పోడు అని, అదే సమయంలో దాశరథి గారి పేరు చెప్పాడు, అదే సమయంలో మనకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పాడు కదా. మరి ఈ జిల్లాలో పుట్టిన ఈ కడియం సేరి గారు ఆ వరుసలో అసలు ఉండడు, కానీ దానికి భిన్నంగా వ్యతిరేక స్వభావం గల బ్రోకర్ని నువ్వు ప్రోత్సహించడం అంటే నీలో బ్రోకరిజం చేసే మనస్తత్వం ఉన్నది కాబట్టినే ఇట్లాంటి బ్రోకర్ అయిన కడియం సేరిని నువ్వు ప్రోత్సహించినట్టుగానే స్పష్టంగా కనిపిస్తుందనేసి కూడా మీరు తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే మీ సోదరుడిగా చెప్తున్నాను నేను, కడియం సేరి గారు రెండు టిక్కెట్లు ఒకే ఎన్నికలు తెచ్చుకొని రెండు టిక్కెట్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మనం అంతకుముందే ప్రచారం ఉన్నది, ఆ ప్రచారమే సొసైటీ నమ్ముతున్నది. ఒకటి, పార్టీ మారే ముందు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడని చెప్పారు కదా, ఆశీర్వాదం అంటే అర్థం ఏంటిది? ఏదో తలమే చేయబెట్టడమా? ఆశీర్వాదం అంటే రాజకీయ భాషలో అర్థం ఏంటిది? పత్రికా మిత్రులారా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, ఆశీర్వాదం అంటే వాళ్ళ నుండి సహకారం తీసుకోవడం, సహకారం పొందడం అంతే కదా. వేరే కోణంలో ఆశీర్వాదం వేరు, రాజకీయ కోణంలో ఆశీర్వాదం వేరు. మరి రాజకీయ కోణంలో టిక్కెట్ తెచ్చుకున్న కాడ కేసీఆర్ ఆశీర్వాదం కోసం నువ్వు పోయినవని కేటీఆర్ చెప్పాడు కదా, ఓకే, ఆశీర్వదించినాకనే ఈ రాత్రి ఇక్కడికి వచ్చిండి తెల్లారి పార్టీ మారని చెప్పాడు కదా. అంటే అందరు ప్రచారం ఏం జరిగింది? 10 కోట్లో 20 కోట్లో కేసీఆర్ ఇస్తే తీసుకొని వచ్చి తెల్లారే పార్టీ మారిన అన్నాడు. ఇప్పుడు అక్కడ టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు కేసీఆర్ ఆశీర్వాదం పోతే 10 కోట్లో 20 కోట్లో ఇచ్చిండని రుజువు అవుతుంది. రెండు, కాంగ్రెస్ టిక్కెట్ ద్వారా రేవంత్ రెడ్డి బ్రోకరిజం చేసి నీకు ఇంకైనా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు నీ దగ్గర ఖర్చు పెట్టడానికి మినిమం 50 కోట్ల రూపాయల దాకా ఉన్నట్టుగా రుజువు అవుతుంది. ఇగో మేము చెప్తున్నాం, కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజము అని మేము విశ్వసిస్తున్నాం. ఎట్లా? ఇగో TV9 ఇంటర్వ్యూలో కేసీఆర్ గారిని మిత్రుడు రజనీకాంత్ అడిగాడు, మీరు
కడియం సార్ని మీరు ఇట్లా ప్రోత్సహించారు కదా, ఏం జరిగింది, అసలు ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చావా అని చెప్పి కూడా అడిగిండు. ఇట్లా డబ్బులు తీసుకొని ప్రచారం జరుగుతుంది అంటే టీవీ 9 మిత్రుడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని ప్రచారం జరిగిందనే మాట ఆయన దగ్గరికి వచ్చిందంటే ఇక్కడ ప్రచారం జరిగింది వాస్తవమే కదా. ఓకే, దానికి సమాధానం కేసీఆర్ ఏం చెప్పిండు ఆయన? అంటే ఏ ఎన్నికలైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదా, ప్రతి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు అది కదా, అంటే అది ఎవరు చెప్పలేరు కదా, ప్రతి ఒక్కరికి వచ్చింది కదా, చెప్పలేరు. ఆయన ఏమన్నాడు? ఇవ్వలేదు అనలే. ఓకే, ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటాడు, లేలే ఇవ్వలేదు అంటాడు. కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్గా మేము చెప్పలేము కదా అన్నాడు. అంటే సర్టిఫికెట్ అదే, అంతేనా సర్టిఫికెట్? అది డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటాడు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కడియం సైడ్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి, 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అంటుకుంటాన్రు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చైనా సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటుండ్రు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం సారికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను, వరంగల్ పరువు ప్రతిష్టలను చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురికి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా, నా మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళా తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, కడియం సారీ పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు 5,000 అయినా 10,000 పంచైనా సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర 2-3 రకాల డబ్బులు ఉన్నాయి. ఒకటికి కారు గుర్తు డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినాయి. 2, రేవంత్ రెడ్డి పంపిన డబ్బులు ఉన్నాయి. 3, ఆయన అక్రమ సంపాదన డబ్బులు ఉన్నాయి. ఈ 3 రకాల డబ్బులు కలిస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు పంచి గెలవాలని చూస్తున్నాడు. కనుక ఆ 100 కోట్ల రూపాయల ద్వారా వచ్చే ఓటుకు 5,000 వచ్చినా తీసుకోండి, 10,000 వచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మా సోదరుడు అరుణ్ రమేష్కి ఓట్లేయాలని చెప్పి ఓటు మాత్రం. డబ్బు ఆయన దగ్గర అక్రమ సంపాదన ఉన్నది, డబ్బు అక్రమ సంపాదన బాగానే ఉన్నది. కాబట్టి ఓటు నేసేటప్పుడు మాత్రం ఆ డబ్బు అక్రమ సంపాదన డబ్బు కాబట్టి మీ దగ్గరకు వస్తే 5,000 ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నాడు, 10,000 ఇచ్చైనా ఓటు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కనుక నాకు ప్రచారం జరుగుతుంది, అది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని ప్రచారం జరిగింది కదా, ఆ ప్రచారం వరంగల్ ప్రజలందరూ తెలుసు. ప్రచారం ఉన్నది కాబట్టినే సోదరుడు మన రజనీకాంత్ కేసీఆర్ గారిని అడిగింది కదా, అట్లనే ఈ ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే 5,000 10,000 ఇచ్చైనా ఒక్కొక్క ఓటు వేయించుకోవాలని సిద్ధపడుతుంది. కనుక 5,000 10,000 తీసుకోండి, తక్కువ కూడా తీసుకోబోకండి. 5,000 10,000 తీసుకోండి, తక్కువ కూడా తీసుకోబోకండి. ఇస్తే